నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు అన్నం వడ్డిస్తున్న యాంకర్ వడ్డెమాన్ రాజేంద్ర ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు తెలిపారు. చిన్నచింతకుంట మండలంలోని చిన్న వడ్డెమాన్ గ్రామం తన సొంత గ్రామంలో పూట తింటే మళ్లీ పూటకు పస్తులుండే కొంతమందిని గుర్తించి వారికి రోజుకో పూట అన్నం పెట్టి కడుపు నింపుతుండు. తన చేస్తున్న సేవకు దాతల సహాయం మాత్రం వద్దు, కాని మీ గ్రామాలలో పూట తింటే మళ్లీ పూట పస్తులుండే పేదలను గుర్తించి వారికి అన్నం పెట్టి సేవ చేయాలని కోరారు. వడ్డెమాన్ రాజేందర్ నివాసంలో నిరుపేదలకు ఒక పూట అన్నం పెడుతున్న కేంద్రానికి స్థానిక విలేకరులు ఎండి రఫీక్ సారంగపాణి పరిశీలించి పేదలకు అన్నం వడ్డించారు. రాజేంద్ర సేవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన గ్రామంలో అంటే పూట తింటే మళ్ళీ పూట పస్తులుండే పేదలను గుర్తించి దాదాపు ఒక 7 నుంచి 10 మెంబర్లకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఒక పూట శ్రేష్టమైన భోజనం. అంటే ఆ శ్రేష్టమైన భోజనం కూడా ఎలాంటిదంటే సన్న రైస్, అంటే పూర్తిగా సోనమైసూరి, ఆ సోనమైసూరికి సంబంధించిన సన్న రైస్ను వండించి పప్పుచారు, ప్రతిరోజు పప్పుచారుతోటి వాళ్ళ కడుపు నింపడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఒకటే పూట మేము పెట్టడం జరుగుతుంది. ఇంకో 2 పూటలు వాళ్ళ కుమారులు పెట్టాలనే ఆశతోటి మేము శ్రేష్టమైన భోజనం పెడుతున్నాం. నాకెవరైనా దాతలు సాయం చేయాలని నేను ఏం అడగను, నాకు దాతల సాయం కూడా అవసరం లేదు. మీ గ్రామాలలో కూడా ఇలాంటి వాళ్ళను గుర్తించి మీరు అలాంటి అంటే ప్రతిరోజు ఒక పూట కడుపు నింపటి వారికి వాళ్ళకు ఎలా కడుపు నింపాలనేది ఏమైనా సూచనలు సలహాలు ఉంటే నన్ను సంప్రదించండి, నేను చెప్పగలుగుతా. అలాగే మీ గ్రామంలో మాత్రం గుర్తించి పేదలను గుర్తించి రోజుకు ఒక పూట అన్నదానం చేయగలనని విజ్ఞప్తి చేస్తాను. ఏమంటున్నావు లాస్ట్ దానికి ఏం చెప్తా? ఇప్పుడు నీరు పెట్టి రఫిక్ రాజేంద్ర అన్నం పెడుతున్నాడు పాపకు. ముందుగా పాప ఉప్పు పెడుతున్నాడు, మంచిగా సంతోషంగా ఆరోగ్యంగా మాకు మంచిగా ఉంటుండ. రాజేంద్రోజు పాప అన్నం పెడుతున్నాడు, మంచిగా సన్న పువ్వ పప్పు మంచిగా పెడుతున్నదబ్బా. మా కొడుకు బాగా పెడుతున్నాడు మంచిగా, కింద కాక పది తర్వాత